ఆత్మకూరు పట్టణంలో ఏబీవీపీ నేతలు తలపెట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలంటూ వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ బస్టాండ్ సెంటర్ నుంచి మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నేతలు ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట ఏబీవీపీ నేతలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు అడ్డమిటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల్ని కాల్చేస్తా ఉంది. ఏబీపీ అందులో డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల దమ్మేంటో, విద్యార్థుల సత్త ఏంటో. భారత్ మాతకి పోలీసులు అన్యాయం చేస్తారు. రాజశేఖర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్. ఈరోజు ఆత్మకూరులో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మంత్రి మేకపాటి గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడానికి గల ర్యాలీగా వెళ్తుంటే విద్యార్థులు ఈరోజు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, ఎస్ఐ శివశంకర్ సార్ ఎవరైతే ఉన్నారో అతి ఉత్సాహం ప్రదర్శించి విద్యార్థుల మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆత్మకూరులో కనపడుతోంది. విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి అడిగేటువంటి గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది పోలీసులు అంటబెట్టుకుని. కాబట్టి ఈ యొక్క చర్యని ఏబీవీపీ వ్యతిరేకిస్తా ఉంది. రానున్నటువంటి రోజుల్లో విద్యార్థుల్ని మీరు ఎన్ని కేసులు పెడితే అన్ని డబుల్ కేసులకి సిద్ధంగా ఉంటారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి విద్యా వ్యవస్థ పైన ఏ ఒక్క రంతు కూడా అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. ఆయనకున్నటువంటి అవగాహన ఏందంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆయనకున్నటువంటి బీటెక్ కాలేజీలు, ఆ బీటెక్ కాలేజీలకు వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఆయనకు వచ్చేటువంటి ఉన్నటువంటి అవగాహన. కాబట్టి జీవో నెంబర్ 77ని తీసుకురావడం చాలా సిగ్గుచేటుగా ఈ యొక్క రాష్ట్రంలో పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తా ఉంది. అంతేకాకుండా జీవో నెంబర్ 42ని తీసుకొచ్చి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దినటువంటి ఏడేడు కాలేజీని మూసివేయడం విద్యార్థి పరిషత్ ఖండిస్తా ఉంది. మీ నాయనగారు 2008లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే దానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితి రోజు యొక్క తనయుడు అయినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తండ్రిని మించిన తనయుడిని, తండ్రిని మించిన నాయకుని అవుతానని చెప్పి చెప్పారు. తండ్రిని ముంచిన నాయకుడు అయ్యేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు తీసుకొచ్చేటువంటి తుక్లక్ జీవోలు, పిచ్చి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థి పరిషత్ వ్యతిరేకిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క జీవోలు మీరు తీసుకురావడం, కోర్చుకుపోవడం, మళ్ళీ అవి రద్దు చేయడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మీరు యొక్క 2.5 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఎన్నో జీవోలు తీసుకొచ్చారు. ఆ ఒక్క డిమాండ్ చేస్తా ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన, విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆత్మకూరు నగరం నుండి హెచ్చరిస్తా ఉంది. లేని పక్షంలో మీ యొక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి కూడా వెనకాడబోము. మీ యొక్క మంత్రులు ఈరోజు మంత్రి ఇల్లు ముట్టడి ఆపారేమో కానీ రేపు ఆత్మకూరుకి మరుక్షణం ఎల్లుండి కానీ రేపు కానీ ఎప్పుడు ఆత్మకూరుకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన కాన్వాయ్ ఆపుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులకి. దమ్ముంటే ఆపుకోండి. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.